హాయ్ ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సంబంధించి 14వ విడత అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనం దానికి సంబంధించి అప్డేట్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం నిన్న జూలై 27వ తేదీన ఈ పిఎం కిసాన్ సంబంధించి మొత్తం 8,50,000 మందికి 14వ విడత అమౌంట్, ఒక్కొక్క రైతుకి 2,000 చొప్పున అమౌంట్ అని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 17,000 కోట్ల బడ్జెట్ని దీనికి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి అమౌంట్ అనేది అందరికీ క్రెడిట్ కార్డు అనేది మొదలు కావడం జరిగింది. సో ఎవరైనా బెనిఫిషరీ స్టేటస్, మీ యొక్క స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటే ఈ పిఎం కిసాన్ సైట్లోనే మనకు నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ యొక్క ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అలా క్యాప్స్కి ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియని వాళ్ళు పైన ఉన్నటువంటి బ్లూ కలర్ ఉన్నటువంటి నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్స్గా క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలియడం జరుగుతుంది. సో ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయిన వారికి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో అమౌంట్ ఎవరికైతే క్రియేట్ అవుతుందో 2,000 వారికి పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇట్లా మనకు బ్యాంక్ నుంచి కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది మీ అకౌంట్ క్రియేట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం మీ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకోగలరని తెలియజేస్తున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.